అద్భుత దీపం సీరియల్ మొదటి భాగం చీనా దేశంలో ఒక మహానగరంలో పూర్వం ముస్తఫా అనే దర్జీ ఒకడు ఉండేవాడు ఆయన చాలా భేదవాడు రోజల్లా శ్రమ పడినా తన సంపాదనతో తన భార్యని కుమారుణ్ణి పోషించలేకపోయేవాడు ముస్తఫా కొడుకు పేరు అలాదిన్ వాడు అపరిమితమైన సోమరి దానికి తోడు వాడికి కాస్త అయినా లక్ష్యం లేదు తల్లిదండ్రుల మాట కొంచమైనా వినేవాడు కాదు తెల్లవారుతూనే బయటికి వెళ్లేవాడు రోజల్లా తనలాంటి సోమరి పిల్లలను వెంటేసుకుని వీధుల్లో మైదానాల్లో ఆటలాడేవాడు అలా దీనికి పని నేర్చుకునే వయసు రాగానే వాడి తండ్రి వాడిని దుకాణానికి తీసుకెళ్లి సూదితో కొట్టడం నేర్పాడు కానీ వాడు కుదురుగా కూర్చుని పనిచేసేలాగా చేయటం తండ్రి వల్ల కాల తండ్రి కాస్త కనుచాటైతే చాలు బయటికి జారుకుని ఇక రోజల్లా కనపడేవాడు కాదు ముస్తఫా కొట్టి చూశాడు కానీ వాడు మొండి ఘటం చివరికి చేసేది లేక ముస్తఫా తన కొడుకును వదిలేసి ఊరుకున్నాడు సగం వాణ్ణి గురించిన మనోవ్యాధతోనే ముస్తఫా మంచం పట్టి కొద్ది నెలలు తీసుకుని చనిపోయాడు తండ్రి పోయాక అల్లావుద్దీన్కి బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది ఇప్పుడు వాడు రోజల్లా వీధుల్లోనే గడుపుతూ తన ఈడు పిల్లల్ని వెంటేసుకుని తిరగసాగాడు పదిహేనేళ్లు నిండిందాక వాడి జీవితం అలాగే గడిచింది తన భర్త పోగానే ఆయన దుకాణం తన కొడుకు పనికిరాదు గనక దాన్ని నమ్మేసి అలావుద్దీన్ తల్లి నూలు వడికి అంతో ఇంతో సంపాదిస్తూ దానితో తన కొడుకును పోషిస్తూ వచ్చింది తల్లి తన కోసం కష్టపడుతున్నదన్న జ్ఞానమైనా లేకుండా అల్లావుద్దీన్ అస్తమానం ఆటల్లో గడుపుతూ ఉండేవాడు ఒకనాడు అలాద్దీన్ తన ఈడు పిల్లలతో కలిసి వీధిలో ఆడుతూ ఉండగా దారిన వెళ్లే ఒక మనిషి ఆగి అతన్ని పరీక్షగా చూశాడు ఈ మనిషి ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం నుంచి వచ్చిన ఒక మూరు జాతివాడు ఆయన ఒక గొప్ప మాంత్రికుడు కూడా కాసేపు అల్లాద్దీన్ ని పరీక్షించి ఆ కుర్రవాడు తన పనికి ఉపయోగపడతాడని నిశ్చయించుకుని ఆ మంత్రి మాంత్రికుడు అల్లాహుద్దీన్ స్నేహితుల ద్వారా ఆయన పేరు ఇతర వివరాలు తెలుసుకున్నాడు తర్వాత అలాద్దీన్ని సమీపించి నాయన నువ్వు ముస్తఫా అనే దర్జీకి కొడుకు గదా అని అడిగాడు అవునండి ఆయన పోయి చాలా కాలం అయింది అన్నాడు అలావుద్దీన్ ఈ మాట వినగానే మాంత్రికుడు అలావుద్దీన్ కగిలించుకుని చెంపల మీద ముద్దు పెట్టుకుని బోరున నీరు కర్చసాగాడు ఎందుకండి ఏడుస్తున్నారు మీకు మా నాన్న తెలుసా అని మాంత్రికుడిని అడిగాడు ఎంత మాట అడిగావరా నాయన నా సొంత అన్న చచ్చిపోయాడని వినేసరికి ఏడుపు రాదా మరి ఎన్నో ఏళ్లుగా దూరదేశాల్లో దేశాల్లో సంచారం చేసి మా అన్నను ఒక్కసారి కళ్ళ చూద్దామని వస్తే నువ్వేమో ఆయన చనిపోయాడంటివి అయితే నేను చూడగానే మా అన్న కొడుకునని పోల్చుకున్నాను సుమ మీ నాన్నకి ఇంకా పెళ్లి కాక మునిపే అంటే నలభై ఏళ్ల క్రితం నేను దేశం వదిలి వెళ్ళాను అయినా నిన్ను చూడగానే అచ్చు మా అన్నను చూసినట్టే ఉంది నాకిక నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరు నిన్ను చూసుకుని మా అన్నను చూసినట్టే సంతోషిస్తాను అంటూ మాంత్రికుడు పది బంగారు నాణ్యాలు తీసి అల్లావుద్దీన్ చేతిలో పెట్టి ఈ డబ్బు మీ అమ్మకివ్వు నేను దేశంలోకి వచ్చానని ఆవిడ్ అడిగానని చెప్పు ఏ నేను రేపు మీ ఇంటికి వచ్చి ఆవిడ్ పరామర్శిస్తాను మా అన్న ఉండిన ఇల్లు చూసి సంతోషిస్తాం అన్నాడు మాంత్రికుడిచ్చిన సొమ్ము చూడగానే అల్లావుద్దీన్ కి పరమానందం అయింది భోజనం వెళ్ళగానే ఇల్లు చేరని వాడు ఆ రోజు ముందుగానే ఇంటికి పరిగెత్తి అమ్మ దూరదేశం నుంచి చిన్నాయన వచ్చాడే రేపు నిన్ను చోట వస్తా అన్నాడు నీకేమైనా మతి చెడింది అంటారా నాయన నీకు చిన్నాయని ఎవరున్నారు మీ నాన్నకు అన్నదము లేరుగా అంది తల్లి బాగా చెప్పేవలే అమ్మ ఆయన నా చిన్నయనే నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు చేశాడు నాన్న చనిపోయాడంటే ఏడ్చాడు తను వచ్చిన సంగతి నీతో చెప్పమన్నాడు కూడా అన్నాడు అల్లావుద్దీన్ మర్నాడు ఉదయమే మాంత్రికుడు అల్లావుద్దీన్ కోసం వెతుకుతూ నగరపు వీధులు వెంట బయలుదేరాడు కొంతసేపు ఆ వీధి ఈ వీధి తిరిగి మీద ఆయన ఒక చోట అల్లావుద్దీన్ అతని స్నేహితులు కనిపించారు మాంత్రికుడు అలావుద్దీన్ ని మళ్ళీ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని రెండు బంగారు నాణ్యాలు వాడి చేతిలో పెట్టి ఇవి తీసుకుపోయి మీ అమ్మకివ్వు అవసరమైన వస్తువులన్నీ కొని వంట చేసి సిద్ధంగా ఉంచు మనం ఈ రాత్రికి నేను భోజనానికి వస్తున్నానని చెప్పు అన్నట్టు మీ ఇంటికి దారి చూపించు అన్నాడు అల్లావుద్దీన్ అలాగేనని మాంత్రికుడికి తన ఇంటి దారి గుర్తులు చెప్పి రెండు బంగారు నాణ్యాలు తీసుకుని తల్లి వద్దకు పరిగెత్తికెళ్ళి అమ్మ చిన్న ఆయన సాయంకాలం ఇంటికి భోజనానికి వస్తున్నాడు అని చెప్పాడు తల్లి అప్పటికప్పుడే బయలుదేరి బజార్కెళ్ళి వంట సామాగ్రి ఏమేం కావాలో అదంతా కొనుక్కొచ్చింది ఆ పేద కొంపలో వంట పాత్రలు కూడా కరువే అందుచేత ఆవిడ ఇరుగు పొరుగు నుంచి పాత సామాను అరువు తెచ్చుకొని వంట ప్రారంభించింది చీకటి పడింది దీంతో తల్లి వంట పూర్తయింది నాయన ఒకవేళ మీ చిన్నాయనకి మన ఇంటి దారి తెలుసో తెలియదో నువ్వు ఆయన కోసం బయలుదేరిపోతావా ఏమిటి అల్లావుద్దీన్ బయటకు పోవడానికి సిద్ధమవుతుండగా వాకిలి తలుపు తట్టిన చప్పుడైంది అల్లావుద్దీన్ వెళ్ళి తలుపు తీశాడు మాంత్రికుడు బోలెడన్ని పళ్ళు ఫలాలు పానీయాలు కూలివాడి చేత పట్టించుకుని లోపలికి వచ్చాడు మాంత్రికుడు కూలివాడిని పంపేసి అల్లావుద్దీన్ తల్లిని పలకరించాడు తర్వాత ఆయన గుడ్లు నీళ్లు నింపుకుంటూ మా అన్నగారు ఎక్కడ కూర్చునేవారో దయచేసి చెప్తారా వదని గారు అని అడిగాడు అల్లావుద్దీన్ తల్లి మాంత్రికుడికి ముస్తఫా కూర్చుంటూ ఉండే స్థలం చూపింది వెంటనే మాంత్రికుడు ఆ స్థలం దగ్గర మోకరిల్లి దణ్ణం పెట్టి కళ్ళను అద్దుకుని కంటి వెంట నీరు కారుస్తూ అయ్యో అన్న నేను ఎంత పాపం చేశాను నువ్వు బతికుండగా రాలేకపోయాను ఎంత భాగ్యుణ్ణి అని ఒక శోకం పెట్టాడు నువ్వు ఆ కూర్చోను ఆయన అన్నది అల్లావుద్దీన్ తల్లి లేదు నేను అక్కడ కూర్చోలేను మీరు ఉంటే దానికి ఎదురుగా కూర్చుంటాను ఆయనకి ఎదురుగా కూర్చునే భాగ్యం లేకపోతే మానే ఆయన కూర్చునే చోటికి ఎదురుగా కూర్చునే భాగ్యమైనా నాకు దక్కనివ్వండి అన్నాడు మాంత్రికుడు ఈ నగల వగల ఏడుపులు విని అల్లావుద్దీన్ తల్లి ఆ మనిషి నిజంగా తన భర్తకు తమ్ముడేనని నమ్మసాగింది నమ్మసాగింది చివరికామిడ ఎందుకేడుస్తావు నాయన ఊరుకో సచ్చిన వారితో సావలేం కదా అంటూ మాంత్రికుణ్ణి ఓరడించింది మాంత్రికుడు అతనితో ఆవిడతో చూడండి వదిన మీరు మా అన్నను పెళ్ళాడి ఆయనతో కాపురం చేసిన ఇన్ని ఏళ్ల కాలంలో నన్ను ఒక్కసారైనా చూడనందుకు మీకే మీకేమీ ఆశ్చర్యపడవద్దు ఎందుచేతంటే నేను ఈ దేశం విడిచిపెట్టి నలభై ఏళ్ళు అయింది నేను ఇండియా ఇరాన్ అరేబియా సిరి సిరియా ఈజిప్టు మొదలైన దేశాలన్నీ తిరిగాను కైరో నగరంలో చాలా ఏళ్ళున్నాను అటువంటి నగరం ప్రపంచంలో మరొకటి ఉండదు అనుకోండి చిట్ట చివరికి నేను మొరాకో దేశం చేరి ముప్పై ఏళ్ళుగా అక్కడే నివాసం ఏర్పరచుకున్నాను ఒకనాడు ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే చట్టక్కున మన దేశం మా అన్న జ్ఞాపకం వచ్చారు వెంటనే నాకు ఆయన్ని చూడాలనిపించింది ఏవేవో ఆలోచనలు వచ్చాయి ఆయన్ని చూడకుండానే చనిపోతానేమోనని బెంగపట్టింది దేవుడి కృప వల్ల నేను ఇంత ధనం సంపాదించుకున్నప్పటికీ మా అన్న ఒకవేళ దారిద్ర్యంతో బాధపడుతున్నాడేమోనని మరొక బెంగ పట్టుకుంది ఇంకేముంది వెంటనే బయలుదేరి చక్కా వచ్చాను నేను దారిలో పడిన కష్టాలన్నీ ఇప్పుడు చెప్పడం దేనికిలే ఎలాగైతే నేను మొన్న ఈ నగరం చేరాను వీధిలో వెళ్తుండగా నాకు మన అల్లాద్దీన్ కొందరు కుర్రాళ్ళతో ఆడుకుంటూ కనిపించాడు నమ్మండి నమ్మకపోండి వాడిని చూస్తూనే గుర్తుపట్టాను నా గుండె ఆనందంతో గంతులేసింది కానీ వాడు మా అన్న చచ్చిపోయినట్టు చెప్పగానే నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది ఆపుకోలేకపోయాను బహుశా మన వాడు చెప్పే ఉంటాడు అయినా మా అన్నకు ప్రతిరూపంగా అల్లావుద్దీన్ ఉన్నాడు కదా అని సంతోషించాను ఎందుకంటే వాడు మూడు మూర్తుల మా అన్న పోలికి అన్నాడు ఈ మాటలన్నీ వింటుంటే అల్లావుద్దీన్ తల్లికి కూడా కళ్ళు తడయ్యాయి అది గమనించి మాంత్రికుడు ప్రసంగం మారుస్తూ అల్లావుద్దీన్తో నాయన నువ్వు ఏ వృత్తి నేర్చుకున్నావు నీ పొట్ట పోసుకుంటూ ఏ నీ తల్లిని పోషించడానికి గాను ఏం పని చేద్దాం అనుకుంటున్నావు అని ఆప్యాయంగా అడిగాడు ఆ ప్రశ్న వినగానే అల్లావుద్దీన్ తల వంచుకున్నాడు తర్వాత తన తల్లి అన్నమాటలకు వాడి మొహం సిబ్బితో జీవరించింది అడక్కడక్క అల్లావుద్దీని మాట అడిగావా నాయనా వాడికి ఒక్కటి చేత కాదు అంత పనికి మాలిన వాడిని నేను ఎక్కడా చూడలేదు పోకిరి వెదవులు అందరినీ చేర్చి అస్తమానం వీధుల్లో ఒకటే ఆటలు వాడికి కుట్టు పని నేర్పుతామని వాళ్ళ నాన్న పడిన పాటలు అన్నీ ఇన్నిగావు వీడి మూలంగానే ఆయన ఆయుష్ అర్ధాయుష్ అయింది ఎప్పుడో నా వంతు కూడా వస్తుంది ఏం చెప్పేది నాయన రాత్రి పగలు నేను నూలు పడిన మా పొట్టకి నూలు వడికిన మా పొట్టకి రెండు రొట్టెలు దొరకకుండా ఉన్నాయి వీడు చూడబోతే తిండి కోసం తప్ప ఇంటికి రాడు వాడంతా ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు చూసి చూసి వాడిని వదిలేసి ఊరుకుందాం అనుకుంటున్నాను వాడి పోషణ నా వల్ల ఏటట్లేదు వాడి పొట్ట వాడినే పోసుకొని నేను పెద్దదారిన అయిపోతున్నా ఒంట్లో శక్తి తగ్గిపోతోంది అని అల్లావుద్దీన్ తల్లి విసురుకు విసుక్కుంది మాంత్రికుడు అల్లావు దిక్కేసి తిరిగి ఇది ఏమన్నా బాగుందా నాయనా మీనా మీ నాయన కడుపున బుట్టి మంచి తెలివితేటలు గలవాడివై ఉండి ఇలా ప్రవర్తించచ్చా నువ్వు ప్రయోజకుడు వై మీ అమ్మను పోషించాలి కాని నీ బరువు మీ అమ్మను మొయమనవచ్చా చేసుకోదలిస్తే ఎన్ని రకాల పనులైనా ఉన్నాయి నీ ఇష్టం వచ్చిన పని నేర్చుకుంటానను అది నీకు నేర్పించే భారం నాది మీ నాన్నలాగా దర్జీ పని చేయటం ఇష్టం లేకపోతే ఇంకొకటి చూడు నేను సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు దీనికి అల్లావుద్దీన్ ఏ సమాధానం చెప్పలేదు వాడికి ఒళ్ళు వంచి పనిచేయటం ఇష్టం లేదని మాంత్రికుడు గ్రహించి నీకు వృత్తి విద్యలు నేర్చుకోవటం ఒకవేళ ఇష్టం లేదు మానే దానికే నీకు మంచి బట్టల దుకాణం ఏర్పాటు చేసి అందులో సిల్కులు నింపేస్తాం హాయిగా వ్యాపారం చేసుకో అన్నాడు ఈసారి అల్లావుద్దీన్ ముఖం వికసించింది మంచి మంచి బట్టలు ధరించి గల్లాపేట దగ్గర కూర్చొని వర్తకుడు అనిపించుకోవటం సరదాగా అనిపించింది వాడు మాంత్రికుడిని చూసి చిరునవ్వు నవ్వి సరేనన్నట్టు తలాడించాడు సరే ఇంకే రేపు నిన్ను బజారు కి తీసుకెళ్తా గొప్ప వర్తకులు వేసుకునే దుస్తులు కొనిపెడతాను ఆ తర్వాత మంచి దుకాణం ఒకటి ఏర్పాటు చేస్తాను అన్నాడు మాంత్రికుడు ఈ కొత్త బంధువు దేవుడల్లే తటస్థపడినందుకు అల్లావుద్దీన్ తల్లి ఎంతో సంతోషించింది ఆయన్ని చాలాసేపు కొనియాడి అల్లావుద్దీన్ తో మీ చిన్నాయన నీకోసం నీ కోసం ఎంత శ్రమ పడుతున్నాడో చూడరా ఆయన పేరు నిలబెట్టడానికైనా ఇక నుంచి బుద్ధిగా ఉండి ఆయన అలా చెయ్యి అంది తర్వాత ఆమె వడ్డించింది ముగ్గురు తృప్తిగా భోజనం చేశారు చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడి మర్నాడు ఉదయం వస్తానని చెప్పని మాంత్రికుడు తన బసకు వెళ్ళిపోయాడు మొదటి భాగం సమాప్తం ఇంక రెండో భాగం మనం రేపు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్